హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. మామూలుగా మనం పండుగ అయితే బూర్లు గారెలు ఇలాంటివి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం గ్రైండర్ వేసే టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఈజీగా తొందరగానే మన మిక్సీలో పిండి పట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా రావాలన్నా, మామూలు రెగ్యులర్ టైంలో దోశలు ఇడ్లీలు కూడా వేసుకున్నా చాలా సాఫ్ట్గా రావాలన్నా ఏం చేయాలి, టిప్ ఫాలో అయితే ఎంతో చక్కగా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే నేను ఇక్కడ కట్టుకున్న సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సారీ కూడా నేను 300 రూపీస్తోనే ఇంత మంచి లుక్ వచ్చే సారీని మనమే ఇంట్లో మిషన్ లేకపోయినా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ బూర్లికి లోపల పూర్ణం చేస్తున్నాను. దీనికోసం కొబ్బరిని మిక్సీ పట్టేసి బాండీలో వేసేసుకుని ఆలకల పొడి వేసాను. తర్వాత ఇక్కడ బెల్లం లిక్విడ్ సిరప్ ఉంటుంది కదా, అది వేసేసాను. నేను బెల్లం సిరప్ ఎందుకే తయారు చేసుకుంటాను, మనకి టైం చాలా సేవ్ అవుతుంది. సేమ్ టైం మనం అంటే బెల్లం దంచి వేసి అలా అనుకున్నప్పుడు దాని బదులు మనం షుగర్ వాడేస్తాము, అలా వాడకుండా ఉండాలంటే బెల్లం సిరప్ తయారు చేసి పెట్టుకోవాలి. కాబట్టి బెల్లం సిరప్ వేసాక రెండు కలిపేసి పక్కన పెట్టాను. ఈలోపు ఉడుకుతుంది అది చక్కగా. నేను రాత్రే పప్పు, మినప్పప్పు, రైస్ ఒక గ్లాస్, మినప్పప్పు ఒక గ్లాసు, మామూలుగా దోశకు వాడే బియ్యంని కడిగేసి 4-5 సార్లు నానబెట్టి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో మిక్సీ పడుతుంది అనమాట. ముందు కొబ్బరి తురుము వేసాను, ఇంకా అదే జార్లో వేసేసి బాగా చల్లగా ఉన్న నీళ్ళు కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని మిక్సీ పట్టుకుంటే పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. దీంతో మనం దోశలు వేసుకున్నా అప్పటికప్పుడు ఇడ్లీలు వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి రవ్వ కలుపుకొని. తర్వాత దీంట్లోని ఉప్పు కలిపేసి, ఉప్పు కలిపిన తర్వాత బాగా ట్యాప్ చేయాలి, చేతితో అలా కలుపుకుంటూ ఉండాలి. స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపితే మనకి మళ్ళీ సాఫ్ట్గా రావు. ఇలా పిండి కలిపి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే సింపుల్గా మిక్సీలో వేసుకున్న పిండి అయినా కానీ చాలా చక్కగా ఒదిగినట్టుగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈలోపు మనకి బెల్లము కొబ్బరి చక్కగా దగ్గర పడి ఉడికింది. దీంట్లో నేను ఒక స్పూను ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది వేసనమాట. ఇలా వేసి పూర్ణం చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇదంతా వేసేసి మనం ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చెమ్మకి ఇదంతా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత మామూలుగా మనకు కావాల్సినంత సైజులో పూర్ణాలు అయితే చేసేసుకోవచ్చు. మనం ఇవన్నీ తయారు చేసుకునేసరికి పిండి కొంచెం సేపు నాని ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ బూరెలు కానీ ఏమైనా డీప్ ఫ్రై ఐటెం చేసినప్పుడు ఆయిల్లో మనకి నలుపుగా ఉండి కింద మడ్డి అయిపోయి ఆయిల్ కొంచెం ఇబ్బందిగా అయిపోతుంది. బూరెలు అవి కలిసిపోయినప్పుడు ఆయిల్ని వేరే వాటికి యూజ్ చేయడానికి ఉండదు. అలాంటప్పుడు కార్న్ఫ్లోర్ని కొంచెం నీటిలో కలిపేసి వేసేస్తే అది అట్టులాగా వచ్చేస్తుంది. అది తీసేసినా మళ్ళీ ఆయిల్ని మనం ఫిల్టర్ చేసినట్టుగా అయిపోతుంది అన్నమాట. బూరెలు చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మిక్సీలో వేసిన పిండితోనే సాఫ్ట్ అయిన గారెలు, బూరెలు అలాగే దోశలు లాంటివి వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను సారీని లేసు చూపిస్తున్నాను కదా, ఆ సారీ నేను తిరుపతిలో ఈ షాప్లో తీసుకున్నాను అన్నమాట. ఆల్రెడీ వీడియో చేశాను, 100,000 కంటే వ్యూస్ ఎక్కువగానే వచ్చాయి. చాలామంది అడిగిన కామెంట్లు ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో లాస్ట్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, కానీ చాలామంది వీడియో లాస్ట్ వరకు చూడకుండా అడ్రస్ ఇవ్వలేదు అని చాలా కామెంట్లు అయితే పెట్టారు. కాకపోతే తిరుపతిలో ఉన్న వాళ్ళకే ఇది యూజ్ అవుతుంది. నేను తిరుపతిలో ఈ షాప్లో తీసుకున్నాను అనమాట. చీరలు అయితే ఎంత బాగున్నాయో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ చూడకపోతే కనుక చూడండి. ఇదిగో ఫ్యాబ్రిక్ షాప్ పేరు ఏంటంటే శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ హౌస్ తిరుపతి. అది గాంధీ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొత్త స్ట్రీట్ అని ఉంటుంది, నిమ్మకాయల స్ట్రీట్ అన్న, అక్కడికి వెళ్తే లోపల ఫ్యాబ్రిక్ స్టోర్ ఎవరైనా చెప్తారు. నెక్స్ట్ ఈ సారీ నేను 300కే తీసుకున్నాను. సారీ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు, క్వాలిటీ అయితే ఎంత బాగుందో. నేను అసలు పింక్ తీసుకుందాం అని వెళ్ళాను, కానీ పింక్ ఇంకా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది, అందరూ వాడేశారు కదా అని చెప్పి ఈ వైన్ కలర్ తీసుకున్నాను. ఈ వైన్ కలరు చాలా బాగుంటుంది. ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళకైనా, స్కిన్ కలర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తాము. నెక్స్ట్ ఈ లేసేమో నేను మీషోలో తీసుకున్నాను. ఇది కాస్ట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఒకవేళ అది లింక్ కానీ కోడ్ కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే ఈ లేస్ తీసుకోవచ్చు, లేస్ చాలా బాగుంది. ఈ లేస్ వేయడం వల్ల సారీకి బరువు వస్తుంది అన్నమాట, ఎందుకంటే దానికి కొంచెం స్టోన్ లాగా ఉన్నాయి కదా, పొడుగ్గా ఉన్నవి, అవి చాలా బరువుగా ఉన్నాయి, లైట్ వెయిట్ కాదు. ఇక్కడ నేను సారీని ఫస్ట్ ఫాల్ వేయించేసాను. ఫాల్ వేయించిన తర్వాత ఇది ఇలాగా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఫ్యాబ్రిక్ గమ్తో స్టిచ్ చేస్తే నేను కొన్ని ఫేస్ చేశాను కదా, అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గమ్తో పెడితే మనకి రోజంతా పెట్టినా కానీ ఇది అతుక్కోదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ గమ్తో పెట్టిన తర్వాత అది ఆడడానికి చాలా టైం తీసుకుంటుంది.
కొట్టాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మిషన్ మీద కొట్టమని నేను అడిగాను ఆల్రెడీ, అడిగితే 200 to 250 అలా ఇవ్వమన్నారు. అంత కాస్ట్ ఇచ్చి కుట్టించుకునే కంటే మనమే చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఈ గమ్ తీసుకున్నాను. ఈ గమ్ కూడా B7000 గమ్ అట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి, ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కింద ఫ్యాబ్రిక్ పెట్టి అంటిస్తుంటే మళ్ళీ ఆ క్లాత్కి అంటుకుపోతుందని చెప్పి ఇంకా డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టేసి పైన లేస్ మీద కొంచెం గమ్ లాగా అంటించి చీరనంతా అంటించుకుంటూ వచ్చామన్నమాట. మనకి ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఒకరు గమ్ పెట్టడం, ఒకరు సారీని గట్టిగా స్టిఫ్గా పట్టుకొని ప్రాపర్గా చూసుకొని అంటించుకుంటూ ఉంటే మనకి ప్రాపర్గా వస్తుంది అన్నమాట. సారీకి పాలు వేయించేసాక మనం చీర అంటే హైట్ సైజుని బట్టి ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకొని మనం కొలుచుకుని కుచ్చుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేది తెలిసిపోతుంది. లేదంటే అంతకుముందు సారీలు ఉంటాయి కదా, లేసున్న సారీలు ఏమైనా తీసుకొని ఆ మెజర్మెంట్తో కొలిచి అయినా సరే మనం సారీకి లేస్ అనేది వేసుకోవచ్చుమాట. ఈ గమ్ కనుక కొనుక్కుంటే మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ లేస్ వచ్చేసి 200 అంతే, ఇంచుమించు దగ్గరగా 200 పడింది. తర్వాత చీర 300, ఇంకా అంతే 500 అయ్యింది. కానీ ఎంత బాగుందంటే సారీ అసలు, ఆ బయట నేను కట్టుకున్నప్పుడు ఇది ఉగాదికి నిన్ననే కట్టుకున్నాను, అందరు అడిగారు ఎక్కడ తీసుకున్నారని. మనం ఈ టైప్ ఆఫ్ సారీస్ కొనాలంటే కట్ వర్క్ లేస్ ఉన్న సారీస్ మనకి ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసు కదా అందరికీ. మీరు ఏ కలర్కైనా సరే వేసుకోవచ్చు. ఇది సారీకి మాత్రమే సరిపోయింది, ఇంకా బ్లౌజ్కి రాలేదు. నేను 5.5 meters సారీ ఉంచేసాను, 6 meters సారీ, ఒక 0.5 meter అయితే బ్లౌజ్కి ఏదైనా మోడల్ వేద్దామని చెప్పి తీయించాను. కానీ ఇంకా మళ్ళీ బ్లౌజ్ ఇంకా ఇదంతా ఎక్కువసార్లు ఏం కట్టుకోం కాబట్టి ఇంకా అంతలా కుట్టించినా ఇంకా వేస్ట్ అని నేను ఇంకా బ్లౌజ్కి ఏ మోడల్ పెట్టకుండా ఓన్లీ గోల్డ్ కలర్ బ్లౌజ్నే పేర్ చేసేసాను అనమాట. ఇలా ఈ చివరికి పళ్ళు వస్తుంది కదా, పళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కార్నర్కి వచ్చిన తర్వాత ఎడ్జ్ దగ్గర సిజర్తో కట్ చేసేసి మళ్ళీ ఆ కార్నర్ నుంచి ఇలా అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలా అయితే అతికించాను. చాలా బాగుంది చీర అయితే. ఇది వేయడం వల్ల సారీకి కొంచెం బరువు కూడా ఉండడంతో మనం కట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కొంచెం నాలా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా బాగుంటుంది. గోల్డ్ కలర్ బ్లౌజ్ అందరి దగ్గర ఉంటుంది కదా, నా దగ్గర ఉన్నది కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఉందని చెప్పి నేను మళ్ళీ వేరే వాటికి కూడా పేర్ చేయించని ఇలా అయితే స్టిచ్ చేయించాను. ఇది కూడా నేను సేమ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ కొన్న స్ట్రీట్లోనే నాగ సుమంగలి బొటిక్ అని ఉంటుందన్నమాట, అది దాంట్లో మగ్గం వర్క్ చేస్తారు, మొత్తం అన్ని స్టిచ్చెస్ చేస్తారు. మనకి ఎలాంటి మోడల్ అయినా నేను అన్ని ఆవిడ దగ్గరే చేయిస్తాను. చాలా బాగా కుడతారు అన్నమాట, మన మోడల్ చెప్తే చాలు. ఇది కూడా చూడండి, పైపింగ్ మనం సేమ్ కలర్ వేసి చేశారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ నెట్ ఫ్యాబ్రిక్ లోపల కొంచెం క్రేప్ లాంటి ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ మూడు వేసి కుట్టించానమాట. ఈ బ్లౌజ్ చాలా బాగుంది, మనం ఎన్ని వాటికి వాడుకోవచ్చు అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు. వెనకాల కీ హోల్ వచ్చి ఇది హ్యాట్లర్ నెక్ ఏదో అంటారు, ఇది చాలా బాగుందని చెప్పి నేను ఇలా కుట్టించానమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ది 150 rupees పడింది నాకు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.